వీడియో మీకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఉద్యోగాల గురించి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయబడింది. సో దాని గురించి తెలుసుకుందాం. అందులో క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ అండ్ వయసు మరియు నిబంధనల గురించి వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీళ్ళకి ఇచ్చే జీతం వచ్చేసి 18,000 రూపాయలు ప్రతి నెల ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 50 రూపాయలు మాత్రమే ఇవ్వబడింది. పూర్తి వివరాలకు వెళ్లే ముందు ఒకవేళ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అకాడమీ నుంచి బోర్డర్ రోడ్స్ వింగ్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ జనరల్ రిజర్వ్ ఇంజనీర్ కోర్స్ నుండి రిలీజ్ చేయబడింది. సో అప్లికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి సో ఇక్కడ పోస్ట్ వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ ఈ వేకెన్సీస్ క్యాస్ట్ కేటగిరీ డివైడ్ చేశారు. సో దీంట్లో ఉన్న పోస్ట్ వేకెన్సీ నేమ్ వచ్చేసి మల్టీ స్కిల్డ్ వర్కర్ వేకెన్సీ పోస్ట్ ఖాళీగా ఉన్నాయంట. డ్రైవర్ ఇంజన్ స్టాటిక్. సో ఇందులో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 221 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనగా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అనగా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, రిజర్వేషన్స్ అనేవి ఇందులో లేవు. నెక్స్ట్ ఎస్సీ క్యాండిడేట్స్కి 81 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎస్టీ క్యాండిడేట్స్కి 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 145 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అంటే ఎకనామికలీ వీక సెక్షన్ వాళ్ళకి 53 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టోటల్ పోస్టెస్ వేకెన్సీస్ వచ్చేసి 540 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి అఫీషియల్ లింక్ ఇచ్చారు ఇక్కడ. సో ఈ అఫీషియల్ లింక్ అనేది మీకు మా వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ రిసీట్ అప్లికేషన్ ఇస్ ఆల్సో అవైలబుల్ ఆన్ వెబ్సైట్ అంటున్నారు. సో ఈ వెబ్సైట్ లింక్ అనేది మీకు మా వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. సో మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. సో ఈ ఫామ్ అనేది మీకు ఈ లింక్ ఓపెన్ చేస్తే మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వివరాలకి వచ్చేసరికి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇది ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ నీడ్ టు అప్లై, అంటే ఓన్లీ మగవాళ్ళకి మాత్రమే ఈ జాబ్ వేకెన్సీస్ ఇవ్వబడింది. ఫీమేల్ క్యాండిడేట్స్ అవసరం లేదు అంటున్నారు, అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. నెక్స్ట్ క్యాండిడేట్ అనేవారు ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేసుకుంటున్నారో ఆ క్యాండిడేట్ ఇండియా నుంచి ఇండియాలో ఒక సిటిజన్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ వచ్చేసరికి పైన ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఇవ్వబడిన అడ్రస్కి పంపాలి. కమాండెంట్ జిఆర్ఈఎఫ్ సెంటర్ డిగి క్యాంప్ పూణే, పిన్కోడ్ వచ్చేసి 411015. త్రూ రిజిస్టర్డ్ పోస్ట్ ఎలాంగ్ విత్ అక్నాలెడ్జ్మెంట్ పంపాలి అంటున్నారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ. ఈ ఏజ్ లిమిట్ డీటెయిల్స్ కూడా క్యాస్ట్ వైజ్ డివైడ్ చేశారు. సో ఇక్కడ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అండ్ ఎకనామికలీ వీక సెక్షన్స్కి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీ వాళ్ళకి 45 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, అది కూడా ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి. అండ్ 43 ఇయర్స్ 43 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ క్యాండిడేట్స్కి 40 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఫర్ గ్రూప్ సి వాళ్ళకి. నెక్స్ట్ ఎక్స్సర్వీస్ మ్యాన్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఎవరైతే 6 మంత్స్ కంటిన్యూస్గా సర్వీస్ చేస్తారో ఆర్మీ ఫోర్స్లో వాళ్ళకి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ సర్వీస్ టైం అనేది ఏజ్ రిలాక్సేషన్గా ఇవ్వబడుతుంది. మరియు అదనంగా 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్ట్రా ఇవ్వబడుతుంది ఓబీసీ ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వబడుతుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వబడుతుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ వచ్చేసరికి
నాన్ రిఫండబుల్ అన్నమాట ఇది. సో కేటగిరీ వైజ్ గా డివైడ్ చేశారు. ఇది కూడా జనరల్ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీక్ సెక్షన్స్ ఇంక్లూడింగ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కి 50 రూపాయల అప్లికేషన్ ఫీజు మాత్రమే ఉంది. నెక్స్ట్ ఓబీసీ క్యాండిడేట్స్ కి 50 రూపాయల ఫీజ్. అండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ లేదు. మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ ఇవ్వలేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలి, హౌ టు అప్లై. సో ఇది అప్లికేషన్ అనేది మీరు ఇంగ్లీష్లో లేదా హిందీలో ఫిలప్ చేయొచ్చు. అండ్ ఆ అప్లికేషన్ అనేది మీకు ఇంతకుముందే చెప్పాను, ఈ అడ్రస్కి పంపవలసిందిగా చెప్పాను మీకు. సో ఈ అప్లికేషన్ అఫీషియల్ లింక్ అనేది మీకు మా వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. సో అందులో మీరు అడ్రస్ మళ్ళీ రాసుకోవచ్చు, చెక్ చేసుకొని. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే ఈ అప్లికేషన్కి జత చేసి ఇంకా కొన్ని ఇతర డాక్యుమెంట్స్ పంపాలి. అవి ఏంటియో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. కాల్ లెటర్, అప్లికేషన్ లెటర్ ఇది, అండ్ ఆధార్ కార్డ్ ఆర్ ఎనీ అదర్ ఐడెంటిటీ ప్రూఫ్. మీకు ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి మరియు పాన్ కార్డ్ లేదా ఇతర ఐడెంటిటీ ప్రూఫ్స్ పంపవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ పంపాలి అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ పంపాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే కంపల్సరీగా పంపాలి. అండ్ ఇన్కమ్ అండ్ అసెట్స్ సర్టిఫికేట్స్ కూడా పంపి ఉండాలి. అది కూడా ఎకనామికలీ వీక్ సెక్షన్స్ వాళ్ళకి కంపల్సరీగా పంపాలి. సో నెక్స్ట్ ఆల్ అదర్ సర్టిఫికేట్స్ మరియు ఇంకా ఇతర సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే లైక్ వెయిటేజ్ మార్క్స్ అండ్ ఐడి ప్రూఫ్ మార్క్స్లో లాంటివి ఏమైనా ఉంటే జత చేసి పంపచ్చు. నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఇష్యూ ఆఫ్ కాల్ లెటర్స్, మీకు కాల్ లెటర్స్ పంపబడతాయి. సో దాని తర్వాత మీకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది, రిటన్ టెస్ట్ ఉంటుంది అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రాక్టికల్ లేదా రిటన్ టెస్ట్ ఇవ్వబడుతుంది, కంపల్సరీగా పాస్ అవ్వాలి. అండ్ ప్రాక్టికల్ లేదా ట్రేడ్ టెస్ట్లో వీళ్ళకి ఎవరైతే రిటన్ టెస్ట్ అటెండ్ కాలేకపోయారో వాళ్ళకి ఈ ప్రాక్టికల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. అండ్ రిటన్ ఎగ్జామ్ వచ్చేసి బ్లూ అండ్ బ్లాక్ పెన్తోని బాల్ పాయింట్ పెన్తో రాయాలి. అండ్ ఇది సిలబస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు. ఏంటిదంటే క్వశ్చన్స్ విల్ బి ఆబ్జెక్టివ్ టైప్ అన్నారు. సో ఆబ్జెక్టివ్ టైప్లో మీకు బోత్ క్వశ్చనింగ్ ప్యాటర్న్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ, జనరల్ అథమెటిక్, అనలెటిక్ అండ్ క్వాంటిటేటివ్ స్కిల్స్ గురించి మీకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇందులో 1 అవర్ to 3 అవర్స్ డిపెండింగ్ టైం ఉంటుంది. సో ఈ ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలి కంపల్సరీ మీరు. అండ్ మినిమం మార్క్స్ వచ్చేసి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 50% మార్క్స్ కంపల్సరీ వచ్చి ఉండాలి. అండ్ ఎస్టీ అండ్ ఎస్సీ వాళ్ళకి 40% మార్క్స్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ మెడికల్ టెస్ట్కి వచ్చేసరికి ప్రతి ఒక్క క్యాండిడేట్ మెడికలీ ఫిట్గా ఉండాలి కంపల్సరీగా. ఫిజికల్ స్టాండర్డ్స్కి వచ్చేసరికి ఇక్కడ రీజన్ వైజ్ ఇచ్చారు, స్టేట్ వైజ్ ఇచ్చారు, ఇంక్లూడింగ్ అండ్ మినిమం హైట్స్ ఇచ్చారు. ఇక్కడ జస్ట్ సెంటీమీటర్స్ ఎంత ఉండాలో కూడా ఇక్కడ ఇచ్చారు, మినిమం వెయిట్ ఎంత ఉండాలో కూడా ఇక్కడ ఇచ్చారు. సో వెస్టర్న్ హిమాలయన్ రీజన్స్కి 158 మినిమం హైట్ సెంటీమీటర్స్ ఉండాలి. నెక్స్ట్ చెస్ట్ సెంటీమీటర్స్ వచ్చేసరికి 75 సెంటీమీటర్స్ అండ్ ఎక్స్పాండెడ్ 75 ఉండాలి. అండ్ ఎక్స్పాన్షన్ చేస్తే 5 సెంటీమీటర్లు ఎక్స్పాన్షన్ అవ్వాలి. మినిమం వెయిట్ వచ్చేసరికి 47.5 కేజీలు బరువు ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఈస్టర్న్ హిమాలయన్ రీజన్కి వచ్చేసరికి హైట్ మినిమం 152 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ చెస్ట్ వచ్చేసి మినిమం 75 సెంటీమీటర్స్ ఉండాలి అన్ఎక్స్పాండెడ్గా. అండ్ ఎక్స్పాన్షన్ చేస్తే 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అవ్వాలి అంటున్నారు. వీళ్ళ వెయిట్ వచ్చేసి 47.5 వెయిట్ మినిమం ఉండాలి అంటున్నారు. నెక్స్ట్ బెస్ట్ ప్లాన్ రీజియన్ వచ్చేసి వీళ్ళకి హైట్ 162.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి కంపల్సరీగా. నెక్స్ట్ మినిమం చెస్ట్ సైజ్ వచ్చేసి 75 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ ఎక్స్పాన్షన్ చేస్తే 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అవ్వాలి కంపల్సరీగా. వీళ్ళ మినిమం వెయిట్ వచ్చేసి 50 కేజెస్ ఉండాలి. ఈస్టర్న్ ప్లాన్కి వచ్చేసరికి
వీళ్ళకి 157 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి అండ్ చెస్ట్ సైజ్ వచ్చేసరికి 75 సెంటీమీటర్స్ ఉండాలి అండ్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అవ్వాలి. వీళ్ళకి 50 కేజీస్ మినిమం వెయిట్ ఉండాలి అని చెప్తున్నారు. సెంట్రల్ రీజియన్కి వచ్చేసరికి సేమ్ 157 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి అండ్ 75 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి, ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ ఉండాలి, 50 కేజీస్ వెయిట్ ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ సౌదర్న్ రీజియన్కి వచ్చేసరికి 157 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, మినిమం 75 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి అండ్ ఎక్స్పెన్షన్ వచ్చేసరికి 5 సెంటీమీటర్స్ ఉండాలి అండ్ నెక్స్ట్ 50 కేజీస్ ఆఫ్ వెయిట్ ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ గోరా రీజియన్కి వచ్చేసరికి 152 సెంటీమీటర్స్ హైట్ సరిపోతుంది అంటున్నారు. నెక్స్ట్ మినిమం చెస్ట్ సైజ్ వచ్చేసి 75 సెంటీమీటర్స్ ఉండాలి అంటున్నారు. ఎక్స్పెన్షన్ చేస్తే 5 సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ అవ్వాలి అంటున్నారు. వెయిట్ వచ్చేసి 47.5 కేజీస్ ఉండాలి అంటున్నారు. సో నెక్స్ట్ డీటెయిల్స్కి వచ్చేసరికి క్వాలిఫికేషన్స్ అండ్ పే స్కేల్ అండ్ ఏజ్ లిమిట్ గురించి ఇచ్చారు ఇక్కడ డీటెయిల్గా. సో పోస్ట్ నెంబర్ వచ్చేసి 1, అందులో పోస్ట్ నేమ్ మల్టీ స్కిల్డ్ వర్కర్ డ్రైవర్ ఇన్సూరెన్స్ స్టాటిక్. సో వీళ్ళ పే స్కేల్ వచ్చేసి 11 పే స్కేల్ ఉంది, 18,000 శాలరీ ఉంటుంది పర్ మంత్కి అండ్ వీళ్ళ ఏజ్ ఎంత ఉండాలి అంటే 18 సంవత్సరాలు దాటి ఉండాలి మరియు 25 సంవత్సరాల లోపు ఉండాలి. నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ. ఏంటంటే మెట్రికులేషన్ అంటే కంపల్సరీగా 10th పాస్ అయి ఉండాలి ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ యూనివర్సిటీ అయి ఉండాలి. నెక్స్ట్ ప్రొసెసింగ్ సర్టిఫికేట్స్ ఆఫ్ మెకానిక్ మోటార్ లేదా వెహికల్స్ లేదా ట్రాక్టర్స్ లేదా ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు లేదా ఇండస్ట్రియల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండి ఉండాలి ఇంకా లేదా నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రైనింగ్ ఇంకా వొకేషనల్ ట్రేడ్స్ లేదా స్టేట్ కౌన్సిలింగ్ ఆఫ్ వొకేషనల్ ట్రేడ్స్ సర్టిఫికేట్స్ ఉండాలి అని చెప్తున్నారు. ఫాస్ట్ క్లాసెస్ 2 కోర్సెస్ ఆఫ్ డ్రైవర్ ప్లాంట్ అండ్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి అని చెప్తున్నారు క్వాలిఫికేషన్స్. సో వీళ్ళ సో ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ ఇచ్చారు డీటెయిల్గా. సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ట్రేడ్కి అంటే మల్టీ సర్వీస్ వర్కర్స్కి మల్టీ స్కిల్డ్ వర్కర్ డ్రైవర్ ఇంజన్ స్టాటిక్ పోస్ట్కి గ్రూప్ సి అనేది పోస్ట్ టైప్. వీళ్ళకి ఫిజికల్ టెస్ట్ వచ్చేసి 1 మైల్ రన్ ఉంటుంది. పాస్ అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10 మినిట్స్లో ఈ టెస్ట్ పాస్ అవ్వాలి అండ్ ప్రాక్టికల్ టెస్ట్ వచ్చేసరికి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇంజన్ పార్ట్స్ ఆఫ్ స్టాటిక్ ఇంజన్స్, ఐడెంటిఫికేషన్స్ ఆఫ్ ఆయిల్స్ లూబిక్స్, ఐడెంటిఫికేషన్స్ ఆఫ్ టూల్స్ ఎపిక్స్ అనేటివి టెస్ట్ ఇవ్వబడుతుంది. సో ఇందులో 25 మార్కులు టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ రిటర్న్ టెస్ట్కి వచ్చేసరికి ఆపరేషన్ ఆఫ్ స్టాటిక్ ఇంజన్, జనరేటర్ సెట్, కన్సర్ట్ మిక్సర్స్, చెక్ ఆఫ్ ఫాల్ట్స్ అండ్ మెయింట్ ఆఫ్ స్టాటిక్ ఇంజన్స్, జనరేటర్ సెట్, కాన్సన్ట్రేట్ మిక్సర్స్, నెక్స్ట్ యూజ్ ఆఫ్ ఫ్యూయల్స్ ఆయిల్స్ లూబిక్స్ ఇన్ స్టాటిక్ ఇంజన్స్ అండ్ మరియు జనరల్ నాలెడ్జ్ పైన క్వశ్చన్స్ ఇవ్వబడుతుంది. ఇవి 100 మార్కులకి ఇవ్వబడుతుంది. సో ఇదండి ఫ్రెండ్స్ పూర్తి వివరాలు, ఈ జాబ్ అండ్ మరియు నోటిఫికేషన్ డీటెయిల్స్ పూర్తి వివరాలు ఇవి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ అవుట్. హ్యావ్ ఎ నైస్ డే.